ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో గత దినములు మనం చూసినటువంటి ముందు కనిపించిన ఒక సూచన కనిపించినట్లు మనం చూసాము సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ తన పాదముల కింద చంద్రుని తీసుకున్నదై ఆ తర్వాత తన శిరస్సు మీద పన్నెండు నక్షత్రములను ధరించుకొని ఉన్నట్లుగా ఆమె ఒక కిరీటముగా పన్నెండు నక్షత్రములను ధరించుకున్నది ఆ తర్వాత ఆమె గర్భిణి అయినట్లు చూసాము ఆ ప్రసన్న ఎదుపడుతున్నట్లుగాను ఆమె కనడానికి సిద్ధముగా ఉన్నట్లుగా ఆమె కేకలు వేస్తున్నట్లు మనకు అనిపిస్తే ఆమె ప్రసవించేటువంటి దినము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఘట ఒకటి కనిపించింది ఆ ఎర్రని మహాఘట సర్పము దానికి ఎర్రని మహాఘట సర్పం అనే పేరు అది ఏడు తల కలిగినదై పది కొమ్ములు కలిగినది ఏడు కిరీటములు కలిగి ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నది ఈ ఘట సర్పముకు ఏడు తలలున్నాయి పది కొమ్ములున్నాయి ఆ తరువాత ఏడు కిరీటములు ఉన్నట్లుగా మనం చూసాము అయితే దాని తోక ఆకాశ నక్షత్రములలో నుండి మూడో భాగమును ఈడ్చి కింద వడవేసినట్లుగా మనం చూసాము దాని తోకతోడు ఆకాశ నక్షత్రములోని మూడో భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసినట్లుగా తర్వాత కననయ్యినటువంటి స్త్రీ కనగానే ఆమె శిష్యువును మృంగటానికి ఘట సర్పము ఎదుట నిలబడినట్లుగా అనిపించింది సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిష్యువును ఆమె కనగా ఆమె శిష్యువు దేవుని ఎద్దకును ఆయన సింహాసము ఎద్దకును కొనిపోబడినం ఆ తర్వాత ఆ యొక్క స్త్రీ వచ్చేసి అరణ్యమునకు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం స్త్రీ అరణ్యమునకు పారిపోయింది అచ్చట వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నాడు ఈ స్త్రీ గురించి చెప్పినప్పుడు ఈమె ఇస్రాయల్ అని తెలియపరచాను మీకు ఎందుకనగా మిగిలినది ఎవరు అనంటే ఇస్రాయల్ మిగిలి ఉన్నది తరువాత భూమి మీద మిగిలినటువంటి రాజ్యములు మిగిలి ఉన్నాయి సంఘము ఒక్కటి మాత్రం ఇక్కడ లేదు సంఘం ఒక్కటి మాత్రము మహాశ్రమల ఆరంభములోనే పరలోకానికి వెళ్ళిపోయింది మధ్యాకాశానికి వెళ్ళిపోయింది సంఘం ఒకటి మాత్రము ఆరంభంలోనే మధ్యాకాశములకు వెళ్ళిపోయింది ఎందుకనగా ఈ మహాశ్రమల గుండా వెళ్లకుండా ఈ సంఘాన్ని ప్రభు కాపాడుతున్నవాడై ప్రత్యేకించాడు దీనికి ఒక సూచనగా చూపించాలంటే ఐగుప్తు దేశంలో తెగుళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు ఫరో నమ్మనప్పుడు విశ్వసించినప్పుడు మనస్సును మార్చుకున్నప్పుడు నీ ప్రజలకు నా ప్రజలకు మధ్యలో నేను వ్యత్యాసం తీసుకొని వస్తానని చెప్పాడు నేను వేరు చేసుకుంటానన్న నా ప్రజల్ని నీ ప్రజల్ని ఎలా వేరు చేస్తానన్నాడు నీ ప్రజల దగ్గరకు నీ ఇంటికి నీ భవనానికి నీ పనివారి దగ్గరికి మెడతలు వచ్చినప్పుడు లేకుంటే కప్పలు వచ్చినప్పుడు వారి మీద ఈగలు వాలినప్పుడు వారి మీద పేళ్ళు వచ్చినప్పుడు లేకుంటే వారి మీద వడగండ్లు పడినప్పుడు వారికి కటిక చీకటి కలిగినప్పుడు వారి నీళ్లు రక్తముగా మారినప్పుడు ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతాయి కానీ మా ఇంట్లో జరగవని చెప్పాడు ఎందుకంటే నేను వేరు అన్నాడు నేను వేరు చేస్తున్నాను నా ప్రజల్ని నేను వేరు చేస్తున్నానని చెప్పాడు ఇవన్నీ కలిగేటప్పుడు నా ప్రజలు వాటిలో ఎవరు కూడా పాలు పొందుకోకూడదు వేరు అన్నాడు చివరికి ఏమి చేశాడు ఆయన ఎక్కడి వరకు అంటే తొలిచూలు విషయం దగ్గరికి వచ్చినప్పుడు పదియవ తెగులు వారి మీదకి తీసుకొని వస్తున్నప్పుడు కూడా నా ప్రజలను వేరు చేస్తాను వేరు చేసిన ప్రజల్లో కూడా మరొక మాట చెప్పాడు ఆయన నేను ఇక్కడ వేరు చేశానని చెప్పి మీరు అనుకోవద్దు నేను వేరు చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ మాట ప్రకారంగా నడుస్తారో ఎవరైతే వారి వారి గుమ్మముల మీద ద్వారముల మీద ఆ రక్తం యొక్క గుర్తును చూపిస్తారో ఆ గుర్తుని చూసిన తరువాత సంహార దూత వారిని వీడికి వెళ్ళిపోతాడు ఆ గుర్తు మీరు పెట్టకపోతే మీ ఇష్టం అని చెప్పాడు పస్కా బలిని పశువుని బలిగా అర్పించారు పస్కా భుజించారు అర్పించారు భుజించారు అయితే మీరు ఆ రక్తమును బయట బయట మాత్రం మర్చిపోయారు అయితే ప్రభు చెప్పింది ఏమిటంటే రక్తము కనిపించినట్లయితే ఈ గుర్తు కనిపించినట్లయితే సంహార దూతకిచ్చినటువంటి నేను సూచన అది గుర్తు కనిపించిన గృహాన్ని విడిచిపెట్టేసే కనిపించని గృహంలోకి నువ్వు వెళ్ళొచ్చని చెప్పాడు అఘాతంలో నుండి బయటకు వచ్చిన మిడతలతో చెప్పేది విషయం ఏమిటి ఎవరి నొసళ్ళ మీదైతే దేవుని ముద్ర ఉన్నదో వారిని ముట్టుకోవద్దని చెప్పాడు ఎవరి నొసల మీద ముద్ర వారిని మీ చేసుకోండి అని ఐదు మాసముల వరకు బాధ పెట్టడానికి వారికి అధికారం ఇచ్చాడు అయితే ఈ భూమి మీద వేరు చేసేటప్పుడు మహాశ్రమలు కలుగుతున్నప్పుడు ఈ మహాశ్రమలు వేరు చేసే పద్ధతిగా దేవుడు భూమి మీద ఉంచకుండా మనలను ఒక ఇంటర్వెల్ కొరకు ఒక ఇంటర్వెల్ కొరకు అనగా ఏడు సంవత్సరముల కాలము కొరకు ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్తున్నాడు ఏడు సంవత్సరముల కాలం మధ్యాకాశంకి వెళ్ళినప్పుడు ఈ పన్నెండవ అధ్యాయంలో స్త్రీ కనిపిస్తున్నప్పుడు ఆ స్త్రీ సంఘము కాదు ఎందుకనగా సంఘము వెళ్ళిపోయినది సంఘమును స్త్రీగా చూడటం లేదు మనము సంఘమును వధువుగా చూస్తున్నాము సంఘమును కన్యకగా చూస్తున్నాం కాబట్టి ఆ వధువు ఆ కన్యక భూమి మీద లేదు ఎక్కడ ఉన్నది అని అంటే నాలుగవ అధ్యాయములోనే మధ్యాకాశానికి వెళ్ళిపోయింది మధ్యాకాశంలోకి మధ్యాకాశంలోకి వెళ్ళింది మధ్యాకాశంలోకి వెళ్ళింది ఆ తరువాత ఏడు సంవత్సరముల తరువాత ఆ యొక్క వధువు లేక ఆ సంఘము క్రీస్తుతో పాటుగా భూమి మీదకి ఒక వెయ్యి సంవత్సరముల పాటు వస్తుంది కాబట్టి పన్నెండవ అధ్యాయంలో కనిపించేటువంటి స్త్రీ ఆ స్త్రీ మరియ అని కొంతమంది అంటారు పుట్టినటువంటి కుమారుడు ఏసు ప్రభ అని అంటారు రెండు తప్పే ఆమె మరియా కాదు ఆయన ఏసు కానే కాదు ఎందుకు మూడున్నర సంవత్సరం వరకు ఏసు పైకి వెళ్ళలేదు మూడున్నర సంవత్సరం వరకు మరియా అరణ్యములకు వెళ్ళలేదు మరియా అరణ్యముకు వెళ్ళదు మరియ భూమి మీదనే జీవించినది ఆ ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన మరణ పునరుద్ధానములు అయిపోయిన తర్వాత మేడగదిలో కనిపించింది ఆమె ఎక్కడ ఉన్నది యేసు ప్రభు శిష్యుడైనటువంటి యూహానితో పాటు తన ఇంట్లో ఉన్నది ఆమె పాత్ర అక్కడితోటి ముగించబడినది ఆమె పాత్ర ముగించబడినది ఆమె పాత్ర మరలా తిరిగి ఎక్కడ కనిపిస్తుందో అంటే మనతో పాటుగా నాలుగవ అధ్యాయంలో ఎత్తబడిన గుంపుగాను లేక తెరవబడినటువంటి సమాధుల గుంపుగాను కనిపిస్తుంది ఆమె పాత్ర కనిపించేటప్పుడు తెరవబడిన సమాధుల గుంపులో ఉంటుంది ఎందుకంటే ఆమె రెండు వేల సంవత్సరంలో క్రితము చనిపోయింది కాబట్టి సజీవులు మార్పు చెందే గుంపు అలాగే సమాధులు తెరవబడి పరిశుద్ధులు నిల్లేవనెత్తపడుచున్నటువంటి రెండో గుంపు ఉన్నది కాబట్టి ఆమె పాత్ర ఇక్కడ లేదు ఎవరి పాత్ర ఇది మూడున్నర సంవత్సరం వరకు ఎరుషులెం గురించి ఇస్రాయల్ గురించి మాట్లాడినది ఎందుకంటే మహాశ్రమలు కలిగేటప్పుడు భూమి ఎంతటా కలిగిన దాని అతి ప్రధానమైనటువంటి కేంద్రం వచ్చేసి ఎరుషులేం అయినది ఎరుషులేం అందుకే తెలియపరుస్తున్నాను నేడు ఉన్నటువంటి ప్రపంచ శక్తులు అనగా ప్రపంచములో బలమైనటువంటి దేశము ఒకటి అమెరికా ఉన్నది దాని తరువాత బలమైనటువంటి దేశం ఎవరు అని అంటే చైనా ఉన్నది ఈ రెండు దేశంలో నుండి వారి అధికారం కోల్పోయి వారిద్దరు అధికారం కోల్పోయి ఎక్కడికి వెళ్తుందంటే ఇస్రాయల్కు వెళ్ళిపోతుంది కాబట్టి జరిగే ప్రకటన గ్రంథం అంతా కూడా ఇస్రాయల్ గురించి అని గుర్తుపెట్టుకోండి అక్కడ ఇస్రాయల్ గురించి అని ఆ అంత్యక్రీస్తు అనేవాడు కూర్చున్నటువంటి సింహాసనము దావీదు సింహాసనం అని ఆయన వచ్చేటువంటి పేరు ఆయన ఏ పేరుతో ఏదో వస్తాడో ఆ పేరు క్రీస్తు అని ఉంటుంది అని మనం గలుపుతున్నాం యాంటీ అని మనం గలుపుతున్నాం కానీ క్రీస్తు అనేటువంటి పేరుతో ఆయన వస్తాడు కాబట్టి ఇవన్నీ కేంద్రం ఎక్కడంటే ఎరుషలేం లో జరుగుతున్నాయి కాబట్టి ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించాను అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది అంతటా పరలోకమంది యుద్ధం జరిగింది యుద్ధములో మిఖాయిలు అతని దూతలు కలిసి ఘట తన దూతలకు వ్యతిరేకముగాను యుద్ధం చేసినట్లు మనం చూసాము యుద్ధము ముగిసిపోయింది యుద్ధం ముగిసిన తర్వాత విజేత ఎవరు అని అంటే మిఖాయలని తేలింది ఎందుకనగా ఘట సర్పము నాశనమైపోయింది యుద్ధము ఓడిపోయాడు అందుకని నేను చెప్పాను యుద్ధము ఓడిపోయిన ఆ ఘడియ మొదలుకొని మన మనస్సులలో చెడు తలంపులు పుట్టకుండా సమాధానకరమైన జీవితము గడపడానికై ఈ అపవాదిని తీసుకొని వెళ్ళి వెయ్యి సంవత్సరముల ఆ యొక్క కాలములో ఆ ఘాధములు పడవేస్తున్నట్టుగా అనిపిస్తున్నాడు ముందుకు వెళ్తున్నాం అక్కడి నుంచి ఆ దూ ఆ ఘట సర్పమును అతని దూతను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయి కనుక పరలోకముందు వారికి ఒక స్థలము లేకపోయాను అని చెప్పాడు పరలోకముందు వారికి ఇక స్థలం లేకపోయాను ఎందుకు పరలోకం స్థలంలో ఏమి చేస్తున్నాడు పరలోకంలోకి వెళ్ళి గత శుక్రవారం చెప్పిన మాటలు మరలొకసారి నేను కొంచెం రివాండ్ చేసి ముందుకు తీసుకొని వెళ్తాను కాగా సర్వలోకమును మోసపుచ్చు లోకమును ఏం చేస్తున్నాడు మోసపుచ్చుచున్నాడు అపవాది చేసేటువంటి పని ఏమిటి అని అంటే మొట్టమొదటి పని చివరి పని మొట్టమొదటి పని అంటారు చిట్ట చివరి పని అంటారు కదా మొట్టమొదటి పని మోసము చిట్ట చివరి పని కూడా మోసమే అపవాది చేసేటువంటి ప్రయత్నంలో మొదటిది ఆఖరిది మోసము 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 అందుకనే సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి ఉండెను ఆది భూమి మీద పడద్రోయబడినను దాని దూతలు దానితో కూడా పడదోయబడిని మరి ఒక గొప్ప స్వరపరలోకముంది ఇలాగ చెప్పున్న వింటిని రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారం మన క్రీస్తుదాయను ఇప్పుడు మన అధిక ఇప్పుడు అధికారం వచ్చేసి మన క్రీస్తుదాయను అయితే క్రీస్తు రెండు వేల సంవత్సరంలో క్రితము సమాధి నుండి బయటకు వచ్చి పరలోకమునకు వెళ్ళి సమాధి నుండి బయటకు వచ్చి పరలోకమునకు వెళ్ళి పరలోకము నుండి మరలా భూమి మీదకి శిష్యుల దగ్గరికి వచ్చి వారితో చెప్పిన మాట పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పారు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడెను అని చెప్పాడు కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు అధికారమంత నాది కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి అందరిని కూడా నా శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమలు వారికి బాప్తి ఇవ్వమని చెప్పాడనమాట మీరు చేయవలసిన పని ఇది ఐగుత దేశంలో నుండి ఇస్రాయలీలను బయటకు తీసుకొని వచ్చి కణాను దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఈ కణాను మీ దేశం అని చెప్పాడు మీది అని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఈ మాట అసలు ఇంతకు ముందు నాలుగు సంవత్సరంలో నాలుగు వందల సంవత్సరములు ముప్పై దాటి ముందుకు వెళితే అబ్రహాముతో చెప్పాడు ఎప్పుడు అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు చెప్పాడు కనానీయుల మధ్యలో పరదేశిగా ఉన్నప్పుడు ఇది నీకిస్తానని చెప్పాడు తర్వాత తన కుమారుడికి ఇస్తానని చెప్పాడు తర్వాత తన కుమారుకి ఇస్తానని చెప్పాడు తర్వాత నీ సంతానంకి ఇస్తానని ఎప్పుడు నాలుగు తరముల తర్వాత దొరుకుతుందని చెప్పాడు నాలుగు తరుముల తర్వాత దొరుకుతుందండి అందుకనే నాలుగు వందల ముప్పై సంవత్సరముల తర్వాత ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరి వచ్చిన వారే కణానికి వెళ్ళినప్పుడు కణాను క్లీన్ గా కనిపించలేదు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో ఎవరున్నారంటే కణానీలు ఉన్నారు హిత్తిలు హివీలు అమోరియలు మోయాబీలు పెరిజీలు యోపిసీలు గిరిగాసీయులు ఉన్నారు వారిని ఏమి చెప్పాడు తరిమి కొట్టమని చెప్పాడు ఇది మీకు నేను ఇస్తానని వాగ్దానం చేసిన భూమి కాబట్టి మీరు స్వతంత్రించుకోవాలంటే వీరిని మీరు బయటకు పంపించాలి అని చెప్పాడు ఈ పని మీరు చేసుకోవాలన్నాడు మీరు బయటకు పంపించారా ఇది మీరు స్వతంత్రించుకుంటారు కాకపోతే ఇచ్చేసాను మీకు నేను ఇప్పుడు మీరేం చేయాలి దాన్ని స్వతంత్రించుకొని దానిలో నివసించాలి రెండు వేల సంవత్సరంలో క్రితము క్రీస్తు అదే మాట పలికాడు పరలోకములో భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది అయితే భూమి అంతటిని కూడా భూమి అంతటిని కూడా సువార్థతోటి నింపి సువార్థ ద్వారా మనుషులను మార్చి పరలోక సంబంధి వారిగా చేసి వారిని పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి యోగ్యతనిచ్చేదిగా మనము వెళ్ళి సువార్థం చెప్పాలి కాబట్టి ఇక నేను మీతో పాటు వ్యక్తిగతంగా రాను కాబట్టి నేను పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తున్నాను అయితే మీరు ఎప్పుడైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను పిలుస్తారో అక్కడ నేను మీ మధ్యలో ఉంటానని వాగ్దానం చేసి యుగ సమాప్తి వరకు మీతో పాటు ఉన్నటువంటి ప్రమాణం చేసి ఆయన ఎల్లవేళలు కూడా తన శిష్యులతో పాటు ఉన్నట్లుగానో ఆయన వారి ద్వారా కార్యములు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరలోక రాజ్యము భూలోక రాజ్యము నా దాయను అని చెప్పాడు కాకపోతే ఇది గడిచి ఎక్కడి వరకు వచ్చింది ఇప్పటికి రెండు వేల సంవత్సరములు అయిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా ఆ ప్రభు చేతులకి రాలేదు ఇంకా రాలేదు శక్తియు రాజ్యము మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రైస్తు దాయను ఈ మాట ప్రకటన గంద పన్నెండవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది సంఘము పరలో బద్యాకాశంలోకి వెళ్ళిపోవాలి మధ్యాకాశములకు వెళ్ళిపోవాలి ఆ తర్వాత భూమి మీద మహాశ్రమలు ఆరంభ పోవాలి మహాశ్రమలు గడుస్తూ ఉండాలి అర్ధకాలము గడిచిపోవాలి అర్ధకాలం గడిచిపోయిన తర్వాత మరొక అర్ధకాలములో జరుగుతున్నటువంటి కార్యమే ఈ కార్యముగా చూస్తున్నాం అయితే ఏమి చేస్తున్నాడు పైన నేరం మోపుతున్న సారీ మనలందరిని కూడా ఇబ్బంది పెడుతున్నవాడే మనలందరినీ కూడా మన మీద నేరం మోపుచ్చు మనలందరిని కూడా అపవాది అపవాది ఏం చేస్తున్నాడు మన మీద నేరం మోపుతున్నాడు మన మీద ఎక్కడ లేనటువంటి కేసులన్నీ పెడుతున్నాడు ఇవి కేసు విషయం నేను చెప్పి మరలా ముందుకు వెళ్తున్నాను జగమెరిగినా కూడా నిరూపించబడినదే ఏది కాదని అంతకుముందు అతన్ని తెలియపరిచాను జగమెరిగినా కూడా నిరూపించబడినదే ఏమి జరగదన్నాను అందుకే మన దేశంలో ఒక వకీల్ని మీకు నేను చూపించాను ఈ వకీల్ ఎవరు అని అంటే నిర్భయ అనేటువంటి కేసులు పోరాడుతున్నటువంటి వ్యక్తిగా అయితే ఆయనను ఎవరు కూడా గౌరవంతో చూడటం లేదు ఎందుకు గౌరవంతో చూడటం లేదంటే నేరస్తుల పక్షమున ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అందరికీ తెలుసు వారు అత్యాచారం చేస్తారని ఆమెను వారు చంపారని తెలుసు వీరే హంతకులని తెలుసు వీరే భయంకరమైన కిరాతకమైన పని చేశారని తెలుసు తెలిసినా కూడా వారిని నిరూపించడానికే ఒక వకీలు వారి ఎదుట్టు ఉంటే ఒక అడ్వకేట్ ఉంటే ఆయన ఎవరు కూడా మంచి దృష్టితో చూడటం లేదు అది కాక రెండవ కేసు మొన్న ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకున్న వాడే నేను ఈ కేసుని నేను పోరాడతానని అన్నాడు అపవాది మనకి విరోధముగా నిలబడిన వాడై అపవాది మనకి విరోధంగా నిలబడినవా మన మీద నేరములు పోపుతుంటే అపవాదిని గౌరవంతో ఎవరు చూడటం లేదు పరలోకంలో గౌరవం లేదు అని చెప్పాను ఎందుకు లేదు అని అంటే అపవాది పడబడ్డాడు కాకపోతే వెళ్ళేటువంటి స్థానం అయితే ఉన్నది పరలోకానికి వెళ్ళడానికి పరలోకంలో మన మీద నేరం పోవడానికి తండ్రి దేవుని నిలబడటానికి తన పని తను చేయటానికి అయితే ఉన్నది అందుకే మనం చూసాం ఇక మీదట పరలోకములో ఆ ఘట సర్పానికి అపవాదికి స్థానమో లేదన్నట్లు చూశాము ఇక మీదట లేదు కాబట్టి మన మీద నేరం ఒప్పుతున్నప్పుడు మన పక్షమున మన ప్రభువు కూడా ఆయనకి తెలుసు మనమందరం కూడా అపరాధులమేనని నేరస్తులమేనని తెలుసు అయినా కూడా మన ప్రభు మన కోరికై శాంతము వహిస్తున్నవాడే ఎందుకంటే పరిశుద్ధాత్మనిక ఫలములలో దీర్ఘశాంతం ఒకటి ఉన్నది కాబట్టి ఆ దీర్ఘ శాంతము చూపిస్తున్నవాడే దయాలుత్వం చూపిస్తున్న వాడే కనికరము చూపిస్తున్నవాడై ప్రేమను చూపిస్తున్నవాడై సాత్వికమును చూపిస్తున్న దయను చూపిస్తున్న తన గుణములన్నిటిని కూడా చూపిస్తున్న వాడై ఓర్పు సహనముతోటి మన కొరకు కనిపెట్టుకున్నవాడై మన కొరకు పరలోకములో అపవాదికి విరోధముగా వాదిస్తున్నట్లుగా మన ప్రభు మన కనిపిస్తున్నాడు జగమెరిగినటువంటి సత్యమే అన్ని తెలుసు కాకపోతే ఏం చేయాలంటే నిరూపించబడాలి కాబట్టి మోక్ష యొక్క ఉదాహరణ కూడా మీకు నేను తెలియపరిచి నేను ముందుకు తీసుకొని వెళ్ళాను మనం ఈ లోకంలో చేసే ప్రతిదానికి పరలోకంలో ఒక ప్రతిబింబం ఉన్నట్లుగా ఆ ప్రతిబింబములో ప్రభు చెప్తున్నాడు ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఎలా జరిగినట్లు పన్నెండవ అధ్యాయం ప్రకారం జరిగినట్లయితే ఇక మీదట మన మీద నేరం మోపేవాడు ఉండడు కాబట్టి ఎందుకు ఉండడు ఎందుకనంటే అక్కడ చేర్చబడిన వారందరూ కూడా అక్కడ చేర్చబడిన వారందరూ కూడా క్షమాపణ పొందుకున్న వారే చేర్చబడుతున్నారు కాబట్టి అక్కడ వారు అందుకనే భూమి మీద మనం సమస్తమైన విషయాల్ని ముగించుకోవాలని తెలియపరిచాడు ఈ భూమి మీదనే మనము మన మనస్సు ఒక మనస్సాక్షి మన మీద నేర మోపుతున్నట్లయితే లేదు అది కాదులేని చెప్పేసి దాన్ని కాంప్రమైజ్ చేసి లేకుంటే జస్టిఫై చేసి దానికంటే దాన్ని ఒప్పుకోవాలని ప్రభు తెలియపరుస్తున్నాడు ఈ భూమి మీద కేసు క్లోజ్ అయిపోవాలి ఎక్కడ కేసు క్లోజ్ అవ్వాలి మనస్సాక్షులు క్లోజ్ అయిపోవాలి మనస్సాక్షులు క్లోజ్ చేయకుండా మనస్సాక్షులు తప్పు తీర్పు ఇస్తూ ఉంటే తప్పు తీర్పు గురించి మరలా మీకు నేను చెప్పి ముందుకు వెళ్తున్నాను మనస్సాక్షి తప్పు తీర్పు ఇస్తూ ఉన్నది నేను ఒక ఉదాహరణ మీకు చూపించాను ఒక మస్జిద్ గురించి ఒక మందిరం గురించి చూపించాను ఈ మస్జిద్ స్థలం మాది అని అంటున్నారు ఈ మందిరంలో మా దేవుడు పుట్టాడని ఒక ఆయన అంటున్నాడు చివరికి జరిగింది ఏమిటి మా దేవుడు పుట్టాడని చెప్పేసి మాకు తీర్పు వచ్చేసింది అయిపోయింది అయిపోయింది చివరికి మీ మీ కష్టం మీరు పోండి రెండవ చూపించింది ఏమిటి నేను గుజరాత్లో జరిగినటువంటి ఆ పోరాటంలో అది జరిగినప్పుడు ప్రపంచమంతా కూడా ఇప్పుడు మన ప్రధానిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని ప్రపంచం అంతా అందులో అన్నిటికంటే ముఖ్యముగా అమెరికా దేశము ఎన్నిసార్లు వీసా కొరకు అప్లై చేసినా బ్యాన్ చేశారు వాళ్ళు బ్యాన్ చేశారు లేదు బ్లాక్ లిస్టు నువ్వు రావడానికి వీల్లేదు ఎందుకు రావడానికి వీల్లేదు నీ మీద నేరం ఉన్నది కాబట్టి నీ దేశంలో నీ మీద కేసు నడుస్తుంది నీ మీద నేరం ఉన్నదని చెప్పాడు అందుకనే నీ నేరం ప్రకారముగా నా దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పాడు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎలక్షన్లకు వచ్చే ముందుగా ఆయన కేసు క్లోజింగ్ తీర్పిచ్చినటువంటి వ్యక్తి గత వారం చెప్పాడు నేను ఆయనలో ఎటువంటి దోషము కనుగొనలేదు అన్నట్టు చెప్పాడు నాకు ఆయనలో ఎటువంటి దోషం కనపడలేదు ఆయన చాలా మంచివాడు ఆయన చాలా సాత్వికుడు ఆయన కనీసం మా దగ్గర టీ కూడా తాగలేదు ఆయన నీళ్ళు ఆయనే తెచ్చుకున్నాడని చెప్పేసి అన్నాడు కాకపోతే జగమెరిగిన సత్యం ఏమిటి ఆయన బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు వారిరువురు కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నవారే ఆ తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే వీరి మీద కేసు క్లోజ్ అయిపోయిందో వీరు నిరపరాధులని తేల్చబడినప్పుడు అమెరికాలో కేసు క్లోజ్ అయిపోయింది ఏమిటి క్లోజ్ అయింది అమెరికాలో ఇక మీదట నువ్వు బ్లాక్ లిస్ట్లో లేవు నీకు మేము వీసా ఇవ్వగలం అని చెప్పారు ఆయన మొట్టమొదటిగా అక్కడికే పరిగెట్టాడు ఇన్ని సంవత్సరములు ఇన్ని దశాబ్దములు నన్ను అమెరికా చూడకుండా నన్ను ఆపేశారని చెప్పి ఆ రోజు తిరగటం మొదలుపెట్టినా ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు ఏ దేశం ఆ దేశం తిరిగి వచ్చేసాడు ఇష్టం ఎప్పుడొచ్చింది ఇది ఫ్రీడమ్ కేసు క్లోజ్ అయినప్పుడు ఎప్పుడైతే మనము కూడా ఈ భూలోకంలో మన కేసు క్లోజ్ అవుతుందో ఈ భూలోకంలో మన మనస్సాక్షులు కేసు క్లోజ్ అవ్వాలి పరలోకంలో క్లోజ్ క్లోజ్ అయిపోతుంది అప్పుడు మనం ఈ వేయండ్ల పరిపాలనకు వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మనం తిరగొచ్చు వెళ్ళి ఈ ప్రపంచమంతా కూడా మనదవుతున్నది మనకు కూడా తిరగటానికి చూడటానికి రాజ్యం చేయడానికి అధికారము దేవుడు ఇస్తున్నాడు అందుకనే కేసు క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ప్రభు అందుకనే క్షమాపణ విషయంలో చెప్పాడు ఈ క్షమాపణ ఎవరైతే ఇక్కడ పొందుకోరో వారికి పైకి వెళ్ళే అర్హత లేదు ఏడు సంవత్సరాల పైన ఎవరు ఉన్నారంటే భూమి మీద క్షమించబడిన వారు ఆ ప్రభు క్షమించాలి నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని నేను వంద సార్లు చెప్పొచ్చు వంద సార్లు చెప్పినంత మాత్రమున అబద్ధము సత్యము కాదు వెయ్యిసార్లు చెప్పినంత మాత్రమన ప్రజలు నమ్మొచ్చు కానీ పరలోకంలో నమ్మకం కుదరలేదు పరలోకంలో నమ్మకం కుదిరినప్పుడు భూలోకము నుండి పరలోకంలోకి వెళ్ళే వారికి దేవుడు క్షమాపణ ఇచ్చిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్తాడు అందుకు క్షమాపణ అనేది అన్నిటికంటే ప్రధానమైనది ఉన్నది ఆ ప్రభుని ఒప్పుకున్న వారమై క్షమాపణ పొందుకున్న వారమై అక్కడికి మనం వెళ్ళాలి అందుకే ఎవరైతే క్షమాపణ పొందుకున్నారో వారి మీద నేపం నేరం పోపడానికి ఎటువంటి అధికార ఘట సర్పానికి లేదు అందుకని ఘట సర్పం ఏం చేశారు పడద్రోహిపేసేశారు పడద్రోసిన తర్వాత అగాధపులకు తీసుకొని వెళ్లి బంధిస్తూ ఉన్నారు ఎందుకు నీ పని ఇక్కడ లేదు ఇక్కడ నీకు ఎవరిని కూడా మోసపోలే మోసపో నీకు వీలు లేదు అని చెప్పారు ఆ ఘట సర్పము తన భూమి మీద పడద్రోహిండి చూచి ఆ మగ శిశువును కనిన నా స్త్రీని హింసించాను అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగిరిపోనట్లుగా గొప్ప గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడిను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషించబడిను ఆమెకు గొప్ప రెక్కలు ఇవ్వబడినవి ఎటువంటి రెక్కలు అంటేవి పక్షిరాజు యొక్క రెక్కలు ఆమెకు ఇవ్వబడినవి ఇవ్వబడిన తర్వాత ఏం జరుగుతుంది అరణ్యములకు కొనిపోబడింది అక్కడ పోషించబడుతున్నది అయితే సర్పం యొక్క ముఖము చూడకుండా సర్పం యొక్క ముఖము చూడకుండా అక్కడ ఆమెకు ఒక కాలము కాలములు అర్ధకాలము అనంటే మూడున్నర సంవత్సరాలను తెలిపించాయి ఒక కాలం అంటే ఒక సంవత్సరము కాలములంటే రెండు సంవత్సరములు మరొక మరొక అర్ధకాలం అనంటే అర్ధ సంవత్సరము మూడున్నర సంవత్సరములు కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను ఆమె వెనక వెళ్ళగ్రక్కెను అంటే ఎలాగంట నది ప్రవాహముగా నీళ్లను అంటే ఆమె వెనకాల ఎన్ని సైన్యములు అన్ని సైన్యలు పెట్టేశాడు ఎన్ని సైన్యములు అన్ని సైన్యములు మరలా నేను మన దేశానికి ఉదాహరణ తీసుకొని వెళ్తాను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు అధికారంలో లేని వారిని పైకి రాకుండా కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు దగ్గర చాలా సాధనాలు ఉన్నాయి ఒకటి సిబిఐ అంటారు రెండోది ఈడీ అని అంటారు మూడోది ఐటీ అని అంటారు నాలుగోది ఎన్ఐఏ అని అంటారు రకరకాల ఉన్నాయి అనమాట రకరకాలు ఉన్నాయి అన్నిటికీ మించి ఒక గొప్ప ఆయుధాన్ని తీసుకొని వచ్చారు ఏమిటో గొప్ప ఆయుధం అని అంటే ఒకవేళ నాకు అనిపించింది నీవు ప్రమాదకరం అని చెప్పేసి అయితే ప్రమాదకర్మం నాకు అనిపించినప్పుడే నిన్ను తీవ్రవాది కింద లెక్కబెట్టి నేను వెంటనే నిన్ను అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నీ మాటలు అంటే ఈమె వెనకాల అనగా ఆ రాజ్యము వెనకాల ఈ బలగాలన్నిటిని పంపించి నన్న నోటును నది ప్రవాహము వలె నది ప్రవాహం వలె నీళ్లు వెళ్ళినట్లుగా చూస్తుంది అనమాట కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగకెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మింగివేసును అనగా ఈమెకు మద్దతు పుట్టానికి మరొకరిని నిలబెట్టుకుని ఉండగా ప్రవాహం వలె వస్తున్నటువంటి అధికారమును ఆ శక్తులన్నిటినీ కూడా వేరేమి చేస్తున్నారంటే పూర్తిగా అనగదొక్కేస్తున్నారు ఈ స్త్రీ ఎందుకు ఆమెకు మూడున్నర సంవత్సరాల పాటు దేవుడు ఒక శరణ స్థానం ఇచ్చాడు ఆమె మూడున్నర సంవత్సరాలు పోషించబడేటకు మూడున్నర సంవత్సరాలు ఆమె రక్షించబడేటకును సర్పం యొక్క ముఖము చూడకుండా సర్ప ప్రభావం ఆమెద పడకుండా ఆమెను కాపాడినట్లుగాను ఆమె కొరకై దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నా కావున ఆ స్త్రీ ప్రవాహంను కొట్టుకొని పోవాలన్న సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహం ఆమె వెనుక వెళ్ళగను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటు నుండి గ్రక్కిన ప్రవాహమును మెంగివేసి అందుచేత ఆ ఘట ఆగ్రహము తెచ్చుకొని ఆ ఘట సర్పం ఏం చేస్తుంది ఇప్పుడు ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును యస్సును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్ళి నది నది తీరమున నిలిచిన అందుకేం చేస్తుంది ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గై కొనుచు యేస్సు గూర్చి సాక్ష్యము ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితోటి ఆమె సంతానములో శేషించిన వారితోటి అనగా ఏసు గురించి సాక్ష్యం ఇచ్చిన వారిలో కొంతమంది ఇక్కడ శేషం మిగిలిపోయారు అందుకని ఎప్పుడు మనం అడిగేది నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటున్నావా లేదా ఎత్తబడే గుంపులో ఉంటావా లేదా ఎత్తబడే గుంపులో ఉంటావా లేదా ఎన్నో పాటలు కూడా ఉన్నాయి శేషించిన వారితోటి యుద్ధము అనగా ఆ ఎత్తబడే గుంపులో మిగిలిపోయిన వారితోటి యుద్ధము చేయటానికి ఎలా బయలువెళ్తూ ఉన్నది సముద్ర తీరమున వెళ్ళినది అనమాట వాటి యుద్ధము చేయటానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నదని సముద్ర తీరమన నిలబడినట్లుగా కనిపిస్తుంది ఘట సర్పము తన సమయము కొంచెమేనని తెలిసి భూమి మీద పడద్రోయబడేనని తెలిసి ఆ స్త్రీని కాపాడినని తెలిసి ఆమె కుమారుని కాపాడినని తెలిసి తనకి అగాధములకు వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని ఏమి చేస్తున్నాడు అనంటే ఇప్పుడు చేసేటువంటి ఆఖరి పని ఏమిటంటే ఆ స్త్రీ సంతానము శేషించినటువంటి సంతానమును మృంగటానికి వారితో యుద్ధము చేయటానికి బయలుదేరాడు ఎలా బయలుదేరాడు వెళ్ళి ఎక్కడి ఉన్నాడు ఇప్పుడు సముద్ర తీరమున ఉన్నాడు సముద్ర తీరమున నిలిచి ఉన్నాడు అంటే ఇప్పుడు అన్య జనులలోనికి ప్రవేశించినట్లు అని అర్థం అనమాట అన్యజనుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నిలబడి వారి సహకారం తీసుకుంటున్నట్లుగాను ఎందుకు ఈ స్త్రీకి యొక్క శేషమైనటువంటి సంతానముతోటి యుద్ధము చేయటానికై యుద్ధము చేయటానికై కాబట్టి ఈ ప్రకటన కింద పన్నెండు అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ సూచనలో కనిపించినటువంటి ఆ స్త్రీ మర్య కాదనియో కనిపించినటువంటి ఆ స్త్రీ సంఘము కాదనియో కనిపించినటువంటి ఆ స్త్రీ ఇస్రాయల్ అని గుర్తుపెట్టుకోవాలి కలిగినటువంటి ఆ శిష్యువు పరలోక రాజ్యములకు ఒక చిన్న గుంపుగా ఎత్తబడినటువంటి వారిని గమనించాలి శేషమైనటువంటి వారు అనగా విడుబడిన వారని మనము గమనించాలి ఇక్కడ ఎత్తబడకుండా విడుబడిన వారు కాబట్టి ఆ ఘట సర్పము ఆ ఆది సర్పము ఆ ఎర్ర సర్పము వారితో పాటు యుద్ధానికి వచ్చినట్లుగా చూస్తున్నాం మిఖాల్ తోటి యుద్ధం ఓడిపోయాడు కానీ ఇక్కడ చివరికి ఆఖరి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆఖరి యుద్ధం గురించి రేపటి రాత్రి మనం ధ్యానం చేసుకుందాం ఎలా ముందుకు వెళ్తున్నాడు ఏమి జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా రేపటి రాత్రి విషయంలో మనం ధ్యానములు మనం చూసుకుందాం ఇప్పటికైతే మనం తల్ల వంచుకొని కళ్ళు మూసుకొని సిద్ధపాటుతో ప్రభు కొరకు మనం సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుల పరలోకపు తండ్రి మహోన్నతుడు మరొకసారి మీ కొందనములు మీరు చేసినటువంటి ప్రతి మేలు కొరకు ఉపకారం బట్టి మీ తండ్రి మా అంతటి మీరు కాపాడుచిన విధానమును మా ప్రియులందరినీ మీరు కాపాడుచున్న విధానమును నడిపించున్న విధానమును బలపరుచుతున్న విధానము సమస్తం బట్టి మీకు అందరి వసం మీ ధ్యానముల తండ్రి నాన్న వాక్యలేఖనము ప్రభుత్వాన్ని పరిశోధించచ్చుండగా మీ పరిశుభాత్మల అభిషేకం కృంభనించి ముందుకు నడిపించి మీకు మా యొక్క రాకడుకులకు సిద్ధపారుతూ ముందుకు నడిపించమని మీకు మా రాకడా రాత్రి మరల కలిసి ఆరాధించుకునే భాగ్యం మా అందరికి దయచేయమని ఏ సుక్రీస్తు నా పరమ తండ్రి తండ్రి మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ యొక్క మాడు అనే వారికి కృపయం ఆధునికతకు పరిశుద్ధాత్మని నిన్న సహవాసమును సమాధానమును క్రీశ రాకడ పర్యంతము సదాకాలం మనందరికి ఆమెన్ అమెన్ అమెన్ దేవుడందరినీ దీవించి గడ్ బ్లెస్ యూ ఆల్